మిత్రులారా, శుభోదయం. ఇవాళ నేను కొంచెం భిన్నంగా ఉంటుంది అనిపిస్తుంది మీకు. విషయం ఇవాళ లాక్డౌన్ని దశల వారీగా ఎత్తేయాలి, ఎందుకు ఎత్తేయాలి అనే విషయాన్ని నేను మీతో పంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ఆలోచనలు నాకు నిన్నటి నుంచి మనసులో ఉన్నాయి. ఇది కొంచెం తొందరపడతానంగానే అయితే అసహనంతోనో ఇంట్లో ఉండటం వల్ల కలిగిన దాంతోనో కాదు. నేను వాస్తవానికి ఒక సంవత్సరం నరపాటు లాక్డౌన్ కొనసాగిన ఇబ్బంది లేని స్థితిలో నేను ఉన్నాను. నేను సామర్ని కాదు, కానీ దానికి సంబంధించిన మౌలికమైన ఏర్పాట్లు నాకు ఉన్నాయి. కానీ సమాజాన్ని మనం చూడాలి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి అందరూ ఆలోచన చేయాలి, చేస్తారు. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నేను మలుపు చేయడానికో మార్పు చేయడానికో కాదు, నాకు తెలిసిన విషయాల్ని నచ్చిన నాకు ఉన్న విషయాల్ని పంచుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఫ్రీ లాక్డౌన్, ఇంకా లాక్డౌన్ చాలు. లాక్డౌన్ని దశల వారీగా ఎత్తే విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇది ఎట్లా ఎందుకు అట్లా చేయాలి అంటే అమెరికా వాడి విధానం కాదు. డబ్బు పోతే బతుకుపోతుందని అట్లా కాదు. మనిషి క్రియాత్మకుడు, క్రియాత్మక శక్తిని మనం నశింపజేయకూడదు. ముఖ్యంగా విద్యార్థుల సంగతి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. విద్యార్థులు ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులు అంధకార బంధం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని మనం నివారించాలి. వాళ్ళని నివారించాలి అంటే విద్యార్థులు చదువుకోమని చెప్పాలంటే మన పనులు మనం చేయాలి. కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు, రకరకాల ఫీజులు అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఆ రుసుములు చెల్లించాలి. గవర్నమెంటు అంటే ఇప్పుడు ఎంతమంది పేదలు ఉన్నారు, ధనవంతుల సమస్యలు ఉన్నాయి, అది భిన్నంగా ఉంటాయి. పేదల సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. పేదలు, ఆత్మగౌరవం ఉన్న పేదలు, ఆత్మగౌరవం లేని పేదలు అనే వాళ్ళు వీళ్ళట్టా ఉంటారని నాకు నమ్మకం లేదు. ఉచితమైన తాయిలాల మీద, దానాల మీద ఆధారపడే తత్వాన్ని ప్రజల్లో మనం అందరం కలిసి నిర్మాణం చేస్తే అది క్రమక్రమంగా ఏమవుతుంది, ఎటువంటి పరిస్థితులకి దోహదీస్తుంది అది. ఇప్పుడు తెలుసు మనకి, ఖాయంగా గత 15-20 రోజులుగా ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళకి మీ అందరికీ కారణం ఏంటో తెలుసు. ఎందుకు ఈ పరిస్థితులనే తెలుసు. దీన్ని నివారించడం కోసం ఏం చేయాలో కూడా తెలుసు. మారు మూలలకు అందరికీ తెలిసిపోయింది. ఇంకా దీన్ని నివారించే దశలో ఎంతవరకు నివారించగలమో ప్రయత్నాల ద్వారా అంతవరకు నివారించడం వీలైంది. లాక్డౌను తన యొక్క లక్ష్యాలని సాధించింది. అయితే వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది, కేసులు పెరుగుతున్నాయి. కానీ ఎన్నో రకాల పారామీటర్స్తో మనం పోల్చి చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క చదరపు విస్తీర్ణం, చదరపు కిలోమీటర్కి ఉన్న జనసాంద్రత రీత్యా చూసుకున్నట్లయితే ఇది ప్రమాదకర స్థితిలో లేదు. ప్రజలు నేర్చుకున్నారు. ఇంకా ఈ జరగబోయే ప్రకృతిలో జరిగే ఒక సహజమైన సంఘటనని ఒక దశకి దాటి మనం జోక్యం చేసుకుని నివారించాలని ప్రయత్నం చేయకూడదు. వింటూ ఉంటాం కొన్ని చోట్ల సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్లు ఆపారని, అవి కూడా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం సాధ్యమయ్యే ప్రపంచం అది వేరు. ప్రకృతిని శాసించి వశం చేసుకొని దాన్ని ఏదో ఇంకోటి చేసి భోగం చేయాలనే ధోరణి కాదు. మనం సహజంగా మన సిద్ధాంతం ప్రకృతితో కలిసి జీవనం చేయడం మన యొక్క విధానమే ఉంది. కరోనా వైరస్కు లొంగిపోమని నేను చెప్పడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది. సాధారణమైన ప్రజల్ని మీరు సోమరులుగా మార్చే ఉచిత రాజకీయాలు సోమరులుగా మరి ప్రజల్ని ఇంకోటి పనిచేస్తూ ఉంటే వాడు ఎందుకు పనిచేస్తాడు? అట్లా ఒక సహజంగా లోకం అంటూ ఉంటుంది. అందువల్ల ఇంకేదో అయిందేదో అయిపోయింది, ఇంకా ఇది చాలు. ప్రజల్ని వాళ్ళని పనులు వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంతటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది జాగ్రత్త తీసుకోవడం లేదు.
వైరస్కు సంబంధించిన జాగ్రత్తలు చాలామంది తీసుకోవడం లేదు, సామాజిక దూరాన్ని పాటించడం లేదు. ఇది అతివ్యాప్తి అవ్యాప్తి అని దోషం ఉంటుంది, శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటుంది. మీరు దాన్ని అతివ్యాప్తి కాకుండా ఆపలేరు, అది నియంత్రించలేరు. సమాజంలో వైరస్కు గురయ్యే స్వభావం ఉన్న మనుషుల్ని మీరు కొన్ని చోట్ల బంధీకృతం అవ్వటం వలన అక్కడ వైరస్ విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నియంత్రణ చేయడంలో ఎట్లా జరుగుతుంది? అలాంటి వాళ్ళే స్వభావం ఉన్నవాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ దాన్ని అంటించేది చేయమని అనట్లేదు. అని వాళ్ళని వదిలేస్తే దాని యొక్క సహజమైన ప్రతిక్రియాత్మకమైన చర్య కూడా తగ్గిపోతుంది. మానవులు ఇటువంటి వైరస్ను ఎన్నింటినో దాటుకుని వచ్చారు. మానవ సమాజం చాలా గొప్పది. మానవుడి కోసం ఎన్నో రకాల సంక్లిష్టతలను మానవులు దాటారు. ఈ మానవులు తెలుసుకోగలుగుతారు. ఈ మానవులు వైరస్ను ఎట్లా ఎదుర్కోవాలో క్రమానుగతంగా నేర్చుకుంటారు. వాళ్ళ శరీరాలు నేర్చుకుంటాయి. భగవంతుడు వాళ్ళల్లో దివ్యమైన చైతన్యాన్ని ఇచ్చాడు. ఆ చైతన్యం ఆధారంగా ఒక చిన్న ఇంపార్టెంట్గా